ప్రభుత్వం మరోసారి మైనార్టీలకు పెద్దపీట వేస్తూ గుంటూరు జిల్లా పిడుగురాల మున్సిపాలిటీకి నూతనంగా రెండవ వైస్ చైర్మన్ గా నసీమా జలలుద్దీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిని నర్సారావుపేట ఆయన నివాసం నందు కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గురజాల నియోజకవర్గంలోనే అత్యధికంగా ఓటర్లు మైనారిటీ సోదరులు, ముస్లిం సోదరి సోదరిమణులు ఉన్నారు. కానీ స్వతంత్రం వచ్చిన సుమారు ఈ 70-74 సంవత్సరాలలో కనీసం ఏ ఉన్నతమైన పదవిని కూడా వాళ్ళు అలంకరించలేకపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పాలనలో విచక్షణకు గురై కనీసం మంత్రి పదవులు కూడా ఉండేవి కాదు రాష్ట్రంలో. చిట్ట చివరిగా ఎలక్షన్ ఉంది కదా అని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చాడు. వాస్తవమే, పదవుల వల్లే అందరి జీవితాలు మారుతాయని కాదు, కానీ సమాజంలో ప్రజాస్వామ్యంలో మనం అందరం ఒకటే. మతం ఏదైనా కులం ఏదైనా అందరికీ పదవులు ఉంటే వాళ్ళ ద్వారా ఆ మతాలు కులాలు వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం, వాళ్ళ బాధలు తెలుసుకోగలుగుతాం, వాళ్ళ కన్నీరు తొరగగలుగుతాం, ఒక వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవడానికి అనగడానికే ఇటువంటి పదవులు ప్రజాస్వామ్యంలో. అందుకే మొట్టమొదటిసారి గురజాల నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మను ఓసీ వచ్చింది. బీసీనో ఎస్సీనో ఎస్టీనో రాలా, అన్రిజర్వ్డ్ కింద వస్తే దాంట్లో కూడా మైనారిటీలకు ఇచ్చాం, గఫార్ బాయ్కి ఇవ్వటం జరిగింది. అలాగే మాచవరం మండలం, మరి అందరికీ తెలుసు వెనుకబడిన ప్రాంతం మాచవరం మండలం. ఉన్న 4 మండలాల్లో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ళ, మాచవరంలో అత్యధికంగా వెనుకబడిన మండలం మాచవరం మండలం. అక్కడ కూడా మండల ప్రెసిడెంట్ ఎంపీపీ స్థానం మరి అన్రిజర్వ్డ్ ఓసీలకు వచ్చింది. మరి అక్కడ కూడా కేవలం అగ్రకురం వాళ్లే కాకుండా గతంలో ఎప్పుడూ లేదు, ఇద్దరిని పెట్టాం ఎంపీపీలుగా. ఒకటి ఓసీలకు ఇచ్చి సగం టైం అక్కడ ముస్లింలు, ఏదైతే పిన్నెల్లో అత్యధిక జనాభా ఉన్నారో నన్నే గారిని మండల ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజున మొట్టమొదటిసారి పిడుగురాళ్ళ టౌన్లో వైస్ చైర్మన్ వస్తే మరి మొట్టమొదటిసారి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మళ్ళీ వైస్ చైర్మన్గా కూడా మరి జిలానీ గారికి ఇచ్చి చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంతేకాదు, రాబోయే సమయంలో గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలో కూడా మైనారిటీ సోదరులకి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అన్ని నియోజకవర్గంలో ప్రతి మండలం ప్రతి టౌన్లో కూడా మీరు అక్కడ చూస్తే బీసీల్లో ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారు ఉన్నారు, మళ్ళీ రేవతి గారి